రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ సాగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. అయితే దీనికి సంబంధించి ఈ స్టేటస్ రిపోర్ట్ పైన కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులైన రైతుల తరఫున న్యాయవాదులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ ఈ సందర్భంగా హైకోర్టు ఏదైతే తీర్పు వెలువరించిందో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఈ పనులకు సంబంధించి హైకోర్టు తీర్పు పైన ఎవరైనా కానీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ రాజధాని రైతుల తరఫున ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశారని చెప్పేసి ఏజీ చెప్పారు. అయితే రైతుల తరఫున న్యాయవాది ఉన్న మురళీధర్ కలెక్ట్ చేసుకొని హైకోర్టు ఏదైతే నిర్మాణ పనుల పైన తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు పైన మేము సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయలేదు, కేవలం ఆ తీర్పు సందర్భంగా మేము కోరిన అంశాలు అయితే ఏవైతే రైతులు నష్టపరిహారం ఈ అంశాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో హైకోర్టు తిరస్కరించిన అంశాలు, ఆ తిరస్కరించిన అంశాల పైన మాత్రమే ఎస్ఎల్పి దాఖలు చేశాము. సో ఈ నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించి విచారణకు ఎటువంటి ఆటంకం లేదని చెప్పేసి రైతుల తరఫు న్యాయవాది ఉన్న మురళీధర్ అన్నారు. అదే సందర్భంలో జోక్యం చేసుకున్న ధర్మాసనము ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా ఎస్ఎల్పి వేశారని చెప్పనగా అడ్వకేట్ జనరల్ ఈ హైకోర్టు తీర్పు ఏదైతే నిర్మాణ పనులకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు పైన హైకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అది ప్రభుత్వం ప్రస్తుతం అది ఎస్ఎల్పి అనే అంశం పరిశీలన దశలో ఉంది. అయితే ఎస్ఎల్పి దాఖలు చేసే అవకాశం ఉందనే ధోరణులు అంటే ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్న నేపథ్యంలో ఎస్ఎల్పి దాఖలు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం లో విచారణ పెండింగ్ లో ఉండగా హైకోర్టు ఈ కేసును విచారించడం భావ్యమానని చెప్పేసి ఒక సందేహం వ్యక్తం చేయగా రైతుల తరఫు న్యాయవాది జోక్యం చేసుకొని తాము కేవలం నష్టపరిహారానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశాము, ఆ అంశానికి ప్రస్తుతం హైకోర్టులో సాగుతున్న నిర్మాణ పనుల పురోగతి అంశానికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆ నిర్మాణ పనుల పురోగతి అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ యథావిధిగా కొనసాగించవచ్చునని చెప్పేసి రైతుల తరఫున న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని ధర్మాసనానికి తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో ఈ స్టేటస్ రిపోర్ట్ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాజధాని రైతుల న్యాయవాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును 17వ తారీఖు ధర్మాసనం వాయిదా వేసింది. అక్టోబర్ 17వ తారీఖున అప్పుడు మరొకసారి ఈ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీల పరిస్థితి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి విచారణ ఈ ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఈ నిర్మాణ పనుల పురోగతి అంశానికి సంబంధించి విచారణ చేయవచ్చా లేదా అని చెప్పేసి అప్పుడు డిసైడ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం రాజధాని తరఫున రైతుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి హైకోర్టులో విచారణ యథావిధిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.